దేవునికి మహిమ కలుగుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాలం మన జీవితాల్లో దేవుడు ఇచ్చేటువంటి సమయాన్ని బట్టి ప్రభువుని మహిమపరుస్తూ మన ఉదయకాలం ధ్యానం చేసుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. అందరు తరలి ఉంచండి. పరిశుద్ధురా, జీవాధిపతి, నీకు వందనాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవాన్ని పాదాలు పొందనాలు నాయన. ఈ ఉదయకాల ప్రభా, నీ సన్నిధిలో తండ్రి నీ మాటలు మేము వినబోతూ ఉండగా నీ మాటల్లో ఉన్నటువంటి జీవాన్ని ఆశీర్వాదాన్ని మాకు అనుగ్రహించమని, ఎందరైతే నీ మాటలు వింటున్నారో వారందరి హృదయాల్లో ప్రభా నీ ఆత్మశక్తిని దయచేసి బలపరిచి నానా ప్రతి ఒక్కరిని కూడా దేవాని యొక్క దీవెనలకు పాత్రులుగా చేయమని, నడిపించి బలపరచమని యేసునామను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యొక్క ఉదయకాలం మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క శుభనామంలో మరోసారి మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్యంలో ఉంచి మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాము. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు చెప్పినటువంటి ఒక దండిత ఇక్కడ చూద్దాము. యోహాను సువార్తలో 13:17 ప్రభు ఇలా చెప్పారు, ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులు అగుదురు అని చెప్తున్నారు. మీరు ధన్యులు అని చెప్పడం కాదు, మీరు ధన్యులు అవుతారు. ఎప్పుడు ధన్యులు అవుతారయ్యా అంటే, ఈ సంగతులు మీరు ఎరిగి ఉన్నారు కనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులు అగుదురు అని ప్రభువు చెప్తున్నాడు. ఈ యొక్క వృత్తాంతాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మన ప్రభు యేసు క్రీస్తు వారు మరి యోహాను సువార్తలో చివరి భాగంలో ఆయన పరిచర్య ముగించేటప్పుడు శిష్యుల యొక్క పాదాలు కడిగినటువంటి సంఘటన మనకి ఇక్కడ రాయబడతా వచ్చింది. ఈ 13:12 మరి 12 దగ్గర నుంచి వారి పాదాలు కడిగినటువంటి ఆ సంఘటన రాశారు. అందులో ఆయన 2 మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటిది ఏంటంటే, ఆ పాదాలు కడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు కదా, ఎవరు కూడా మీరు ఒకరినొకరు ప్రభు అని కానీ బోధకుడు అని కానీ పిలవద్దు, ఎందుకంటే అందరికీ ఒకడే ఉన్నారు అని చెప్పాడు. ఆ తర్వాత 2 ఏం చెప్పాడంటే, దాసుడు యజమానుడి కంటే గొప్పవాడు కాదు, మరి పంపబడినటువంటి వాడు పంపిన వానికంటే గొప్పవాడు, అపొస్తలుడి కంటే గొప్పవాడు కాదని చెప్పాడు. దాని అర్థం ఏంటంటే, మనం అందరము కూడా దేవునికి లోబడి ఉండేవారంగా ఉండాలి అని చెప్తున్నాడు అన్నమాట. అందుకనే ఆయన ఒక సూచనగా ఉండటానికి ఆయన చేసినటువంటి ఒక పని ద్వారా వారి జీవితాల్లో ఒక పాఠాన్ని నేర్పడానికి ఆ యొక్క సాయంకాలం రాత్రి వేళ ప్రభు వారు పస్కాకి కూర్చున్నప్పుడు శిష్యుల యొక్క పాదాలు కడిగారు. ఆ పాదాలు కడిగిన తర్వాత చివరికి ఆయన చెప్తున్నాడు కదా, ఈ విషయాలు చెప్పి మీరు ఈ సంగతులు తెలుసుకొని ఉన్నారు, విన్నారు, మీరు విన్నారు కనుక వాటి ప్రకారముగా మీరు చేసినట్లయితే ధన్యులు అవుతారు అన్నాడండి. మనం చేయటం ద్వారా ధన్యత కలుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే యేసుప్రభు వారు అనేకమైన విషయాలు వారికి బోధించారు. యోహాను సువార్తలోనే 8 అంటారు కదా, ఇదిగో మీరు నా మాటలు వింటున్నారు, నా మాటలు వింటున్నారు కాబట్టి ఆ మాటల ద్వారా మీ జీవితాలకి మరి బలం చేకూర్చుకోండి, ధనితను చేకూర్చుకోండి అని చెప్తుంటున్నాడు కదా యేసు. ఆయన మరి తనను నమ్మినటువంటి యూదులతో ఈ మాట అన్నాడు, నా వాక్యమందు మీరు నిలిచిన వారైతే నిజముగా మీరు నాకు శిష్యులై ఉండి సత్యాన్ని గ్రహిస్తారు అని చెప్పాడు ప్రభు. మీరు నా మాట వింటే శిష్యులుగా ఉంటారు, సత్యాన్ని గ్రహిస్తారని చెప్పాడు. అదే మాట చెప్పినప్పుడు ప్రభువారే మత్తయి సువార్తలో కూడా అదే మాట అంటూ అంటున్నాడు కదా, మేము చెప్పిన మాటలు వింటూ మాత్రమే కాదు వాటిని గ్రహించిన వారిలా ఉండాలి, గ్రహించడం మాత్రమే కాదు వాటి ప్రకారం మీరు జీవించిన వారిలా ఉండాలి అని యాకోబు పత్రికలో మనకి జ్ఞాపకం చేశారన్నమాట. కనుక మన జీవితాల్లో మనము దేవుని వెంబడిస్తున్నప్పుడు, దేవునితో నడుస్తున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు మనం వినేవారంగా మాత్రమే ఉండకూడదండి. ప్రభువు చెప్పాడు, ఆ చెప్పిన మాటలు మనం విన్నాము, వినే ఊరుకోకూడదు. అందుకొరకే మీరు వినివారు మాత్రమే ఉండకుండా మిమ్మల్ని మీరు మోసం చేసుకోకూడదు. చాలామంది ఏమనుకుంటా ఉంటారంటే, మనం విన్నాం కదా చాలు అనుకుంటారు, కానీ
విని వాటి ద్వారా మనకి సరిపోయిందనుకుంటే మనను మనం మోసం చేసుకున్నట్లే. వింటం ద్వారా మాత్రమే సరిపోదు, వింటం ద్వారా మాత్రమే ఆశీర్వాదం రాదు, వింటం ద్వారా మాత్రమే దీవెన అనేది కలగదని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. అయితే విని మనం ఆశ్రయించబడ్డాం అనుకుంటే మోసపోతాం. కాబట్టి అన్నాడు కదా, వాక్యములు విన్న తర్వాత ఆ వాక్యము ప్రకారము ప్రవర్తించువారమై ఉండాలి అని చెప్తున్నాడు. ఆ వాక్యం ప్రకారం ప్రవర్తించాలి. అందుకనే యాకోబు చెప్తున్నాడు కదా, ఎవడైనా సరే వాక్యాన్ని విన్నట్లయితే దాని ప్రకారం ప్రవర్తించువారై ఉండాలి. అలాగే చేయకపోతే ఏమవుతాయా అంటే, వాడు అర్థములో తన ముఖమును చూసుకొని దానిని మరి మర్చిపోయినటువంటి వాడుగా ఉంటాడు. లేకపోతే వాడు అర్థములో తన సహజమైనటువంటి ఆ ముఖాన్ని చూసుకొని ఆ మనుషుని పోలి ఉంటాడు. ఎందుకంటే ఆ అర్థములో మన ముఖం చూసినప్పుడు మన ముఖము ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. ఆ ముఖ కవళికలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. విచారం ఉందా, బాధ ఉందా, సంతోషం ఉందా, నెమ్మదిగా ఉన్నామా, ఆనందంగా ఉన్నామా, అర్థమవుతూ ఉంటుంది. అదే ప్రకారంగా దేవుని వాక్యమైనటువంటి అర్థములు మన ముఖాలు మనం చూసుకున్నప్పుడు పాపంతో ఉన్నామా, దోషంతో ఉన్నామా, లేకపోతే అతిక్రమాలు ఉన్నాయా, మరి పని మరి మనం చేస్తున్నటువంటి ఆ యొక్క ఆ పాపాలు కనపడుతున్నాయా అని మనకు అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. కనుక ఇక్కడ యాకోబు మాట్లాడుతూ అనమన్నాడు, ఎవడైనా సరే దాన్ని విని ఊరుకోకూడదు. అది విన్న తర్వాత ఏం చేయాలంటే అర్థములో చూసుకున్నట్టుగా మనం మన ముఖాన్ని చూసుకోవాలి దేవుని వాక్యములో. ఆ అర్థములో చూసుకున్నప్పుడు ఏం చేస్తామయ్యా అంటే మన ముఖాన్ని మనం శుభ్రపరచుకుంటాం. మన ముఖాన్ని మనము ఆ యొక్క ప్రతి విధమైనటువంటి దాన్ని ఒక ఇబ్బందిగా లేకపోతే అసహ్యంగా ఉందని తుడిచివేసుకుంటూ ఉంటాం. అప్పుడు ఆ ముఖం అనేది నీట్గా చక్కగా అందంగా కనపడేదిగా ఉంటుంది. అలాగ కనపడటానికి మనము ఆ ముఖాన్ని కడుక్కుంటాము, తుడుచుకుంటాము. చాలామంది దానికి ఇంకా పౌడర్ అని లేకపోతే క్రీములు అని ఏదో రాసుకుంటూ ఉంటారు వారు అందంగా చక్కగా కనపడటానికి. అయితే ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు కదా, మనము దేవుని యొక్క సన్నిధిలో ధన్యులంగా చేయబడాలంటే, మనము మరి ధన్యులము అవ్వాలి అవ్వాలి అనుకుంటే మనము కూడా అదే ప్రకారంగా చేయాలంటున్నాడు. ఎలాగయ్యా అంటే దేవుని మాట విని ఊరుకొని మనం ఏదో అయిపోయాం అనుకుంటే మనం మోసపోతాం. అలాగ కాదు, విన్న తర్వాత ఆ మాటల్ని మనం గైకొనే వారంగా ఉండాలి, ఆ మాటల ప్రకారం మనం నడిచే వారంగా ఉండాలి, ఆ మాటల ప్రకారం మన జీవితాన్ని మనము జీవించాలి. అప్పుడు ఏమంటున్నాడంటే అర్థములో మనం చూసుకున్నట్లుగా మనం మనం చూసుకోగలుగుతాము. అర్థములో చూసుకున్నాక చాలామంది చక్కగా అలంకరించుకున్న తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే అర్థములో కనపడే ఆ అందమైన ముఖాన్ని చూసుకొని నవ్వుకొని ముద్దు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రభువు కూడా అదే మాట యాకోబు ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మన యొక్క ఆత్మీయ సౌందర్యం అనేది చాలా అవసరమైంది. ఆత్మ సంబంధమైనటువంటి ఆ అలంకారం అనేది మనకు చాలా అవసరమైంది. ఆ ముఖాన్ని కూడా మనము దేవుని వాక్యమని అర్థంలో చూసుకొని ఆ యొక్క ముఖం మీద ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అసహ్యాన్ని తుడుచుకోవాలి, దాన్ని శుభ్రం చేసుకోవాలి, నీళ్లతో కడుక్కున్నట్టుగా దేవుని వాక్యంతో కడుక్కోవాలి. అలాగే మనం తుడుచుకోవాలి దాన్ని. అందుకొరకు ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు కదా, నేను ఎన్నో విషయాలు మీకు చెప్పాను, ఎన్నో సంగతులు మీకు బోధించాను, అనేకమైన విషయాలు మీకు బోధించిన తర్వాత మీరు ఇప్పుడు వాటి ప్రకారము జీవించేవారుగా మీరు ఉండాలి అని ప్రభువు వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు వాటిని అనుసరించి నడుచుకోవాలి. అలా నడుచుకోవాలంటే ప్రభువు చెప్పింది వినటం వల్ల మాత్రమే సరిపోదు. ప్రభువు చెప్పింది విన్న తర్వాత దాన్ని అంగీకరించాలి. దాన్ని అంగీకరించిన తర్వాత దాని ప్రకారంగా నడుచుకోవాలి. అప్పుడే మనకేమవుతాయా అంటే ఆశీర్వాదం కలుగుతుంది, ధన్యత కలుగుతుంది. అందుకనే ప్రభు అన్నాడు లోకాసువార్త 11:28 అంటాడు కదా, నా మాటలు విన్నటువంటి వారు ఆ మాటలు గైకొన్నప్పుడు వారు ధన్యులవుతారు అని చెప్పాడు అన్నమాట. ఆ ప్రకారంగానే మన జీవితాల్లో మనం దేవుని యొక్క సన్నిధిలో మరి అబ్రహామును చూసినప్పుడు ఆయన దేవుని మాటలు విన్నాడు, దేవుని యొక్క మాట ప్రకారంగా నడుచుకున్నాడు ఆయన. అందుకొరకే దేవుడు ఆయన్ని ధన్యుడుగా చేశాడు, ఆశీర్వదించాడు.
ఆయన చెప్పాడు, నువ్వు నా మాట విని బయటకు వచ్చినట్లయితే నిన్ను ఆకాశపు నక్షత్రాల వలె సంతానం చేస్తా అన్నాడు. ఇసుక రేణువులంత విస్తారంగానే సంతానం చేస్తానని చెప్పాడు. ఆ మాట విని అబ్రహాం బయటకు వచ్చాడు. ఆ బయటకు వచ్చాడు కదా, ఎవరైతే నిన్ను దీవిస్తారో నేను వారిని దీవిస్తాను, ఎవరైతే నిన్ను దూషిస్తారో వారిని నేను శపిస్తానని చెప్పాడు దేవుడు. ఎంత గొప్ప మాట చెప్పాడు, ఎందుకంటే నా మాట మీరు విన్నారు, ఇప్పుడు వరకు నేను చెప్పిన సంగతులన్నీ కూడా మీరు తెలుసుకున్నారు. మీరు ఈ మాటలు విని తెలుసుకున్న తర్వాత ప్రభు అన్నాడు కదా, మీకు ఈ సంగతులు ఎరుగుబాటు చేయబడ్డాయి కనుక మీరు వీటిని చేసినట్లయితే ధన్యులు అగుతారు అంటున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుని మాటను అనుసరించి నడుచుకునే వారంగా మనం ఉండాలి. ఆ మాట ప్రకారం చేసేవారంగా మనం ఉండాలి. ఆ మాట ప్రకారంగా మన జీవితాల్లో మనము ప్రవర్తించేవారంగా మనం ఉండాలి, వాటిని చేయాలి. కొంతమంది వినటానికే వింటూ ఉంటారు, దాన్ని వెంబడించే వారుగా ఉండరు. అయితే ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు, మీరు ఇప్పుడు విన్నారు, మీరు తెలుసుకున్నారు, అయితే మీకు తెలియబడ్డటువంటి ఆ మాటలు, విన్నటువంటి మాటలు వాటి ప్రకారముగా మీరు చెయ్యండి అని చెప్తున్నారు. వాటి ప్రకారము మీరు చేసినట్లయితే మీరు ధన్యులు అవుతారు. బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే భక్తుల జీవితాలు అలాంటివే. దేవుడు ఏమి చెప్తే అది చేశారు వారు, ఎలాగ చెప్తే అలాగ చేశారు వారు. అందుకనే వారి జీవితాల్లో గొప్ప ధన్యతను పొందారు, గొప్ప ఆశీర్వాదాన్ని పొందారు. అబ్రహాం కావచ్చు, ఇస్సాకు కావచ్చు, యాకోబు కావచ్చు, మరి ఇంకా అలాగే రాజు ఎంతోమంది అలాంటి ఆశీర్వాదాలు పొందినటువంటి దాఖలాలు మనకు బైబిల్లో రాయబడతా వచ్చు. కనుక దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట నిరర్థకమయ్యేది కాదు. దేవుని మాట ఖచ్చితమైన మాట. అందుకొరకే ప్రభు అంటున్నాడు, మీరు ఈ మాటలు విన్నారు కనుక ఇప్పుడు వాటి ప్రకారం మీరు చేయండి. విని ఊరుకోవటం కాదు, కానీ మనం చేసేవారంగా ఉండాలి. లోకంలో చాలామంది వింటూ ఉంటారు అనేకమైన మాటలు, చాలాసార్లు మరి మోటివేషను క్లాసులు వింటూ ఉంటారు చాలామంది. అయితే వింటం వల్ల నీకు ఉపయోగం లేదు. చాలామంది స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్తూ ఉంటారు, అక్కడ వింటూ ఉంటారు, ఆ వింటం వల్ల నీకు ఉపయోగం లేదు. అయితే నువ్వేమైతే విన్నావో ఆ మోటివేషన్ క్లాసుల్లో, నువ్వేమైతే విన్నావో ఆ యొక్క స్పోకెన్ ఇంగ్లీష్ కానీ స్పోకెన్ లాంగ్వేజ్ క్లాసుల్లో, వాటిని నువ్వు ప్రాక్టీస్ చేయాలి, వాటిని నువ్వు పరిగణలోకి తీసుకోవాలి, వాటిని నువ్వు అభ్యాసం చేయాలి. అప్పుడే నీ జీవితంలో నువ్వు విన్నదాని ద్వారా ఆశీర్వాదాన్ని పొందగలుగుతావు, నువ్వు విన్నదాని ద్వారా నీ జీవితంలో లేనటువంటి దానిని సంపాదించుకోగలుగుతావు. అందుకొరకే ప్రభువు చెప్తున్నాడు ఇక్కడ, మీరు ఇప్పటి వరకు ఎన్నో సంగతులు విన్నారు కాబట్టి మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. మీ జీవితాల్లో మీరు మరి శిష్యులుగా ఉండాలి, మీ జీవితాల్లో మీరు విధేయతను చూపించేవారుగా ఉండాలి. అందుకే నేను ఈ యొక్క పాఠం మీకు నేర్పిస్తున్నానని ప్రభు ఒక తువాలు తీసుకొని ఒక మరి గిన్నె తీసుకొని దాంట్లో నీళ్లు పోసి ఆ శిష్యుల యొక్క పాదాలు కడిగి వాటిని తుడిచాడు. వాటిని తుడిచిన తర్వాత అంటున్నాడు కదా, మీరు కూడా ఇలాగ చేయండి. విధేయత చూపించాలి, వినయాన్ని చూపించాలి, తగ్గింపు స్వభావాన్ని మనం చూపించాలి. అలాంటి జీవితమే ధన్యతను కలిగించేదిగా ఉంటుంది. అలా చేసేవారే ధన్యులు అగుతారు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాలం మనం దేవుని మాటలు వింటూ ఉన్నాం, ఎన్నో దినాలుగా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం ఎక్కడైనా సరే. అయితే వినేవారుగా మాత్రం ఉంటే సరిపోదు, కానీ దాని ప్రకారం మనం చేయగలిగిన వారంగా ఉండాలి. ప్రభువు చెప్పినటువంటిది చేయగలిగితే అప్పుడు నీ జీవితంలో ధన్యత కలుగుతుంది, అప్పుడు ఆశీర్వాదం కలుగుతుంది, అప్పుడు దీవెన కలుగుతుందని ప్రభువు చెప్తా వచ్చాడు.
కనుక దేవుని మాటలు వింటూ ఉండగా ఒకవేళ ఇప్పటి వరకు నీకు వింటం వరకే చేస్తున్నట్లయితే, దేవుని మాటను అనుసరించకుండా ఉన్నట్లయితే, దేవుని యొక్క మాటను నువ్వు జరిగించేవాడుగా లేకుండా ఉన్నట్లయితే, ఇది నా దేవుడు నీతో చెప్తున్నాడు, నా కుమారుడా నా కుమార్తె విన్న మాట ప్రకారంగా నడుచుకో అని చెప్తున్నాడు. నీ జీవితంలో విధేయతను కలిగి ఉండని చెప్తున్నాడు. నేను చూపించిన మాదిరి నువ్వు అనుసరించని చెప్తున్నాడు. అందుకొరకు అక్కడ ప్రభువు చెప్పాడు, మరి బోధకుని కంటే శిష్యుడు గొప్పవాడు కాదు, అపోస్తలుడు కంటే కూడా పంపబడినవాడు గొప్పవాడు కాదు. బోధకుడు బోధకుడే, శిష్యుడు శిష్యుడే, అపోస్తలుడు అపోస్తలుడే, పంపబడిన వారు పంపబడిన వారే. కనుక మనమందరము కూడా శిష్యులమే, మనమందరము కూడా మరి ప్రభు యొక్క సన్నిధిలో పంపబడినవారమే. మనకంటే గొప్పవాడు ఆయన, ఆయన చేసిన మాదిరి, ఆయన చూపిన మాదిరి, ఆయన కనపరచినటువంటి ఆ విధేయత మనం కూడా కలిగిన వారమై ప్రభువుని మనం మహింపరిచి మన జీవితాల్లో అలాంటి ధన్యతను పొందుకున్నాం. మనం కూడా ధన్యులు అగాలని ఆశపడి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా తడ వచ్చి ప్రార్థన చేద్దాం. ప్రభుని అడగండి, ప్రభువా నువ్వు చూపిన మార్గంలో మేము నడవటానికి సహాయం చేయాలి, నువ్వు ఇచ్చినటువంటి ఆ మాటను మేము కూడా అనుసరించేవారుగా చేయి ప్రభువా. విధేయత అనేది, నిర్ణయం అనేది మాకు నేర్పించు ప్రభువా అని ప్రభుని అడిగి ఆ ధన్యుడుగా అవ్వటానికి దేవుని దగ్గర బ్రతుకులు ఆడుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవ, నీకు వందనాలు స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాలం ప్రభా, నీ మాటలు విన్నటువంటి బిడ్డల జీవితాల్లో నాయన నీకు కలిగినటువంటి ఆ యొక్క దీన మనస్సును కలుగు చేయండి. దేవా నువ్వు కనపరిచినటువంటి వినయాన్ని, నాయన నువ్వు చూపినటువంటి ప్రేమని తండ్రి ఇదిగో మీరు ఎలాగైతే ప్రభా ఆ కార్యాలు చేస్తారు, అలాగే మేము కూడా చేయటానికి, నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా మేము జీవించటానికి మాకు నేర్పించండి. వినువారు మాత్రమే ఉండకుండా ప్రభా దానిని జరిగించువారుగా మేము జీవించడానికి మాకు శక్తిని దయచేయండి. ఈ ఉదయం ప్రభా నీ మాటలు వింటూ ఉండగా మా జీవితాల్లో ధన్యులుగా అవ్వటానికి, మమ్మల్ని మేము తీర్చుకోవటానికి సహాయం చేయమని నీ వాక్యం చేత బలపరిచి నీ విధేయతను, నీ యొక్క వినయాన్ని మాకు కలుగు చేసి నిరంతరం ప్రభు ఆచరించే వారంగా జీవించగలిగే భాగ్యాన్ని మాకు దయచేయమని, మీ నామానికి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని మా ప్రభువు రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు వారి పేరట వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియాక దేవుని యొక్క ఆశీర్వాదము, నడిపింపు, కాపుదల ఇప్పుడు సదాకాలము మనందరికీ తోడుగా ఉండి మనము కూడా ఆయన చేత ధన్యులుగా చేయబట్టడానికి దేవుడు మనకు ఆయన కృపను అనుగ్రహించుగాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడిని దీవించి మీ జీవితాలకు కావలసిన ఆ గొప్ప ధన్యతను కలిగేట్లుగా మీకు సహాయం చేయను గాక. ఆమేన్.